हाय फ्रेंड्स वेलकम टू माय मैपिंग लेक्चर्स इप्पुडु मनम एपी हिस्ट्री की संबंधी इंपॉर्टेंट बिट्स सेकंड लेक्चर चूद्दाम इप्पटिनुंची थर्ड फोर्थ अला कंटिन्यू वीडियोस चेस्तू उंटाम कोत्त वीडियोस कोसम चैनल नी सब्सक्राइब चेयंडी इप्पुडु मनम डायरेक्ट गा लेक्चर लोकी वेल्दाम फर्स्ट बिट बाबर तन स्वीय चरित्रलो पेर्कोन्न विजयनगर राजु एवरु श्रीकृष्ण देवरायलु బాబర్ తన స్వీయ చరిత్రలో పేర్కొన్న విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు. సెకండ్ బిట్ 1565లో జరిగిన తల్లికోట యుద్ధం జరిగినప్పుడు విజయనగర రాజు ఎవరు? సదాశివరాయలు. 1565లో జరిగిన తల్లికోట యుద్ధం జరిగినప్పుడు విజయనగర రాజు సదాశివరాయలు. థర్డ్ బిట్ విజయనగర కాలంలో రాయబారులను ఏమని పిలుస్తారు? స్థానాపతులు. విజయనగర కాలంలో రాయబారులను ఏమని పిలుస్తారు? స్థానాపతులు. ఫోర్త్ బిట్ ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న మొదటి విజయనగర రాజు ఎవరు? మొదటి దేవరాయలు. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న మొదటి విజయనగర రాజు మొదటి దేవరాయలు. ఫిఫ్త్ బిట్ కుతుబ్ షాహీల కాలంలో గ్రామ స్థాయిలో పనిచేసే సభను ఏమంటారు? గోత్సభ. సిక్స్త్ బిట్ పల్నాటి వీరచరిత్ర గ్రంథ రచయిత ఎవరు? శ్రీనాథుడు. సెవెంత్ బిట్ ముస్లిం చరిత్రకారుల ప్రకారం కాకతీయ రాజ్యం పైన ఎన్నిసార్లు ముస్లిం దండయాత్ర జరిగింది? 5 సార్లు. ముస్లిం చరిత్రకారుల ప్రకారం కాకతీయ రాజ్యం పైన ఎన్నిసార్లు ముస్లిం దండయాత్ర జరిగింది? 5 సార్లు. ఎయిత్ బిట్ తెలుగు సాహిత్యంలో మొదటి ద్విపద కావ్యం ఏది? రంగనాథ రామాయణం. రచయిత గోన బుద్ధారెడ్డి. తెలుగు సాహిత్యంలో మొదటి ద్విపద కావ్యం ఏది? రంగనాథ రామాయణం. దీనిని రచించిన వారు గోన బుద్ధారెడ్డి. నైన్త్ బిట్ కాకతీయుల కాలంలో వడ్రంగిని ఏమని పిలిచేవారు? తక్షక. టెన్త్ బిట్ బుద్ధుడిని మహావిష్ణువు అవతారంగా పేర్కొన్న శాసనం ఏది? బెక్కెళ్ళు శాసనం. బుద్ధుడిని మహావిష్ణువు అవతారంగా పేర్కొన్న శాసనం బెక్కెళ్ళు శాసనం. లెవెంత్ బిట్ పాశుపత శైవ ప్రధాన కేంద్రాలయాలను ఏమంటారు? గోలికీ మఠాలు. ట్వెల్త్ బిట్ వీరశైవ మత స్థాపకుడు ఎవరు? బసవేశ్వరుడు. థర్టీన్త్ బిట్ వీరవైష్ణం మత స్థాపకుడు ఎవరు? బ్రహ్మనాయుడు. ఫోర్టీన్త్ బిట్ స్వాతంత్ర రెడ్డి రాజ్య స్థాపకుడు ఎవరు? ప్రళయ వేమారెడ్డి. ఫిఫ్టీన్త్ బిట్ ఉరుటి సుఖం విధించిన రెడ్డి రాజు ఎవరు? రాచా వేమారెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.